ప్రతి ఏడా జూన్ పదహారు తేదీన అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం నిర్వహిస్తుంటారు డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ద్వారా రికవరీ స్థితిస్థాపకత ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం ఐడిఎఫ్ఆర్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది ప్రపంచవ్యాప్తంగా జూన్ పదహారున నిర్వహించబడుతుంది రెండు వందల మిలియన్లకు పైగా వలస కార్యక్రమికులు మహిళలు పురుషులను గుర్తిస్తుంది వారు ఎనిమిది వందల మిలియన్లకు పైగా కుటుంబ సభ్యులకు ఇంటికి డబ్బు పంపుతుంటారు ఆర్థిక అభద్రతతో సహజ వాతావరణం సంబంధిత విపత్తులు ప్రపంచ మహా

లేదా సరిహద్దు వ్యక్తి వ్యక్తికి సాపేక్షంగా తక్కువ విలువ కలిగిన చెల్లింపులు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి కీలకమైన జీవనాధారంగా పనిచేస్తాయి వ్యక్తిగత చెల్లింపులు సాపేక్షంగా తక్కువ విలువ కలిగి ఉండవచ్చు కానీ మొత్తంగా ఈ ప్రవాహాలు ప్రపంచ అధికారిక అభివృద్ధి సహాయం కంటే మూడు రెట్లు ఎక్కువ చెల్లింపులు అనేక ప్రాథమిక గృహ అవసరాలకు పూచికతు విద్యా వ్యవస్థాపకత ద్వారా నైపుణ్యాల ఏర్పాటు అవకాశాలకు మద్దతు ఇస్తాయి ఈ వనరులు గృహాలు స్థానిక కమ్యూనిటీలు రెండింటికి పరివర్తన చెబుతున్నాయని రుజువు చేస్తాయి అనేక కుటుంబాలు వారి స్వంత ఎస్డీజీలను సాధించడానికి వీలు కల్పిస్తాయి గత ఇరవై సంవత్సరాల్లో చెల్లింపుల ప్రవాహాలు ఐదు రెట్లు పెరిగాయి గ్రహీత దేశాల్లో ఆర్థిక మాధ్యం సమయంలో కౌంటర్ సైకికల్ సామర్థ్యంతో పనిచేశాయి గ్లోబల్ రెమిటెన్స్లకు కోవిడ్ నైన్టీన్ ఒక భయంకరమైన పరీక్ష అయినప్పటికీ పదునైన క్షీణత ముందుస్తూ అంచనాలు చెల్లింపుల ప్రవాహాలలో స్థితిస్థాపకులను చాలా తక్కువగా అంచనా వేసింది బ్యాంక్ ట్వంటీ ట్వంటీ వన్ మే నివేదిక ప్ర ప్రకారం ట్వంటీ ట్వంటీలో కేవలం వన్ పాయింట్ సిక్స్ శాతం మాత్రమే రెమిటెన్స్లను పడిపోయాయని టూ థౌజండ్ నైన్టీన్లో యుఎస్ డాలర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ నుండి యుఎస్ డాలర్ ఫైవ్ ఫార్టీ బిలియన్లకు పడిపోయిందని వెల్లడించింది ట్వంటీ ట్వంటీ వన్లో మధ్య ఆదాయ దేశాలు ప్రపంచ బ్యాంకు ట్వంటీ ట్వంటీ టూలో రెమిటెన్స్ ప్రవాహం మరింత పెరిగి యుఎస్ డాలర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ బిలియన్లకు చేరుకుంది ఈ ప్రవాహాల స్థితిస్థాపకత ఆశ్చర్యం కలిగించదు చెల్లింపులు అనేది సామాజిక ఒప్పందం ఆర్థిక భాగం ఇది వలస వచ్చిన వారిని స్వదేశానికి తిరిగి వచ్చే వారి కుటుంబాలకు బంధిస్తోంది ఈ ఇన్ఫ్లో మొత్తం బిలియన్లలో ఉండగా కుటుంబాలకు అత్యంత ముఖ్యమైనది నెలకు యుఎస్ డాలర్ రెండు వందల నుంచి యుఎస్ డాలర్ మూడు వందల సగటు చెల్లింపు గత సంవత్సరాల్లో వలసదారులు ప్రవాసాలు మధ్య ప్రవర్తన మార్పులు రెమిటెన్స్ల స్థితిస్థాపకతను మరింత బలిపర్చాయి చెల్లింపుల ప్రవాహాలను కొనసాగించడానికి పొదుపులను ఉపయోగించడం అధికారికంగా పంపే ఛానళ్లను ఎక్కువగా ఉపయోగించడం ఎక్కువ మంది వలసదారులు మొదటిసారిగా డబ్బును ఇంటికి పంపడం వంటి మార్పులు ఉన్నాయి భారతదేశ మొఘల్ చక్రవర్తి అక్బర్ అబ్దుల్ ఫట్ జలాల్ ఉద్దీన్ అరవై మూడు సంవత్సరాల వయసులో అతిసారం లేదా విరచనాలతో మరణించాడు అక్బర్ సమాధిపై అతన్ని సర్లత్వంలో జేన్యూట్ పూజారి ఫాదర్ జేవియర్ ఎల్లప్పుడూ అతనికి అంకితమైన స్నేహితుడిగా ఉంటూ ఒక కుట్ర పన్నారు సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్రెంచ్ వారు ఫోర్ట్ బుస్టర్ ను బ్రిటిష్ వారికి లొంగిపోయారు ఇది ఫ్రెంచ్ మరియు భారత యుద్ధ సమయంలో అకాడీలను బహిష్కరించడానికి దారితీసింది ఫోర్ట్ బ్యూజోర్ కింగ్ జార్డ్ బార్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉత్తర అమెరికాలో ఫ్రెంచ్ హోదాను బలోపేతం చేయడానికి చేసిన అనేక ఫ్రెంచ్ కోటాలలో ఒకటి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ మోరార్ యుద్ధం మొదటి భారత స్వాతంత్రం సంగ్రామంలో జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ టియాంగాంగ్ వన్ కక్ష మ్యాడ్జిల్లో మొదటి మహిళా చైనీస్ గామి లియో యాంగ్తో సహా ముగ్గురు గాములతో కూడిన చైనా తన జో నైన్ అంతరిక్ష నౌకాను విజయవంతంగా ప్రయోగించింది సెన్జో కార్యక్రమం అనేది చైనా ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమం షాను నైన్ అనేది చైనా యొక్క చెందిన మనుషులతో కూడిన అంతరిక్ష నౌక ఇది నైన్ అంతరిక్ష నౌక మరియు టియాంగ్ వన్ అంతరిక్ష కేంద్రం చేసిన మొదటి మానవ సహిత అంతరిక్ష నౌక టూ థౌసండ్ యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళానికి చెందిన రోబోట్ బోయింగ్ ఎక్స్ థర్టీ సెవెన్ బి అంతరిక్ష నౌక ఫోర్ సిక్స్టీ నైన్ రోజులు వర్ణీకృత కక్ష మిషన్ తర్వాత భూమికి తిరిగి వస్తుంది బోయింగ్ ఎక్స్ థర్టీ సెవెన్ దీన్ని ఆర్టిబుల్ టెస్ట్ వెహికల్ ఓటీవీ అని కూడా పిలుస్తారు ఇది పునర్వినియోగపరచదగినది మానవరహిత అంతరిక్ష నౌక ఇది ప్రాజెక్షన్ వాహనం ద్వారా అంతరిక్షంలోకి మెరుగుపరచబడుతుంది ఆపై భూమి యొక్క వాతావరణం మరియు అంతరిక్షంలోకి అంతరిక్ష నౌకగా తిరిగి ప్రవేశిస్తుంది ఎక్స్ థర్టీ సెవెన్ పునర్వినియోగ అంతరిక్ష సాంకేతికతలను ప్రదర్శించే లక్ష్యంతో కక్ష అంతరిక్ష నౌకా మిషన్ల కోసం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించబడుతుంది మిథున్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు ఇతను జన్మతః బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు పలు పురస్కారాలు కూడా పొందాడు మిథున్ చక్రవర్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది గౌరంగా చక్రవర్తి జూన్ పదహారు పంతొమ్మిది వందల కలకత్తాలో జన్మించారు అలీ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు నిర్మాత మరియు స్క్రీన్ రైటర్ అతను మెట్ లవ్ ఆజ్ కల్ స్టార్ హైవే తమాషా లైలా మజ్డు మరియు అమర్ సింగ్ చమకీలా చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు ఇంతియాజ్ అలీ జంషెద్పూర్లో జూన్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన జన్మించారు జీటీవీ కోసం కురుక్షేత్ర దూరదర్శన్ కోసం ఇంతిహాన్ వంటి టీవీ కార్యక్రమాలకు దర్శకత్వం వహించాడు అతని ద్వారా ఆలీ తన వృత్తిని ప్రారంభించాడు అతని ప్రారంభ పనిలో జీటీవీలో రిష్తే సిరీస్ కోసం నలభై ఐదు నిమిషాల స్లాట్ టెలిఫిల్మ్ కూడా ఉంది తర్వాత అతను కథను హైవే అనే చలనచిత్రంగా రూపొందించాడు బాలీవుడ్ సినిమాల వైపు మల్లాడు రెండు వేల ఐదులో అతను అభయ్ డియోల్ ఆయుషా టాక్యా నటించిన రొమాంటిక్ కామెడీ సోచనాథతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సన్ని డియోల్ తో సమావేశం తర్వాత అతను ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు అతను తన స్క్రిప్ట్ ను సమీక్షించి చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించాడు అమల్ మలిక్ ఒక భారతీయ సంగీత దర్శకుడు స్వరకర్త గాయకుడు సంగీత నిర్మాత నిర్వాహకుడు నేపథ్య స్కోరర్ ప్రదర్శకుడు మరియు గీత రచయిత అతను దబు మలిక్ జ్యోతి మలిక్ల పెద్ద కుమారుడు సర్దార్ మలిక్ మనవడు అతను రెండు వేల పద్నాలుగులో సల్మాన్ ఖాన్ యొక్క జై హో కోసం మూడు పాటలను కంపోజ్ చేయడం ద్వారా స్వరకర్తగా అరంగనటం చేశాడు దాన్ని ఖూబ్సూరత్లోని నైన్ ఆ పాటతో అనుసరించాడు అతను ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ కోసం పాటలు కంపోజ్ చేయడం ద్వారా విస్తృతంగా గుర్తింపు పొందాడు అతను మ్యూజిక్ ఇండియా ద్వారా సంతకం అమల్ మలిక్ హేమంత్ ముఖోపాధ్యాయ్ వృత్తిపరంగా హేమంత్ కుమార్ హేమంత్ ముఖర్జీ అని పిలుస్తారు ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు నేపథ్య గాయకుడు అతను ప్రధానంగా బెంగాలీ హిందీ అలాగే మరాఠీ గుజరాతీ ఒడియా వంటి ఇతర భారతీయ భాషలలో కూడా పాడాడు ఆసామీ తమిళం పంజాబీ భోజ్పూరి కొంకణి సంస్కృతం ఉర్దూ అతను బెంగాలీ హిందీ సినిమా సంగీతం రవీంద్ర సంగీతం మరియు అనేక ఇతర కళా ప్రక్రియలు కళాకారుడు అతను ఉత్తమ్ మేల్ ప్లే బ్యాక్ సింగర్గా రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు వాయిస్ ఆఫ్ గాడ్గా ప్రసిద్ధి చెందాడు హేమంత్ వారణాసిలో వైద్యుడైన తన తాతయ్య ఇంట్లో జూన్ పదహారు పంతొమ్మిది వందల ఇరవైనా జన్మించారు